हेलो एव्रीवन वेलकम टू माय चैनल निकी कथलु आई एम निकिता एंड ना वीडियोस फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते गनुक प्लीज डू सब्सक्राइब टू माय चैनल थैंक यू लुक एट दैट स्काई आ चेट्लु एंड दैट ग्रीनरी ब्यूटिफुल कदा या दैट 6 PM एट प्रियदर्शनी पार्क మినీ ట్యాంక్ బండ్ అంటారు ఈ ఏరియాని. అక్కడే ఉంటుంది ఈ పార్క్. లోపల చాలా అంటే చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఆ కొబ్బరి చెట్లు, పక్కనే చెరువు. నిజానికి దిస్ ప్లేస్ ఇట్ సెల్ఫ్ గాట్ ఇట్స్ ఓన్ బ్యూటీ. మాకు చాలా దగ్గర అన్నమాట ఇది. సో వస్తూ ఉంటాము. మంత్ర కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు, అందరికీ హాయ్ చెప్తూ అన్నింటినీ ముట్టుకొని చూడాలంటాడు, అదేంటి ఇదేంటి అని. యాక్చువల్గా ఆ రోజు మమ్మీ ఊరు వెళ్ళారనమాట పనుండి. సో నేనేమో సెంటర్కి వెళ్ళాను. సో వెంకీ చూసుకున్నారు వాడిని. ఇదే ఫస్ట్ టైం తను ఒక్కరే వాడిని మేనేజ్ చేయటం. ఇద్దరు ఎలా ఉంటారో ఏం చేస్తారో అనుకున్నా, బట్ బాగానే ఉన్నారు. అంతే కదా, ఒకసారి ట్రై చేస్తే కానీ తెలీదు ఏదైనా. అండ్ మేము అక్కడ నుండి లోపలికి వెళ్ళే ముందు బయట స్వీట్ కార్న్ తీసుకొని వెళ్ళామన్నమాట. మీరు చూస్తే మేము పార్క్ నుండి మళ్ళీ బయటకు వచ్చేదాకా కూడా వెంకీ చేతిలో అది కనిపిస్తూనే ఉంటుంది. వాడికి తినిపిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వాడు అసలు లంచ్ చేయలేదంట, కొంచెం కూడా అన్నం తినలేదు, పాలు మాత్రమే తాగాడు. అందుకే ఇదన్నా కొంచెం తినాలి అని చెప్పి చెప్పారు. యూజువల్గా నేను తినిపిస్తున్నప్పుడు వాడు వద్దు అంటున్నా కూడా ఒక్క ముద్ద ఇది ఒక్కటి తిను అని పెడుతూ ఉంటే, ఎందుకలా బలవంత పెట్టడము, వాడికి సరిపోయేంత తింటాడు అది ఇది అనేవారు. ఆ రోజు తను తినిపించేసరికి ఏం తినలేదు అని, ఎంత కష్టమైనా పెట్టాలి ఏదో ఒకటి అని తన తాపత్రయం అన్నమాట. అండ్ మేమిద్దరం ఎలా అంటే, నేను కొంచెం పర్టికులర్ అన్ని విషయాల్లో, ఇది ఈ పద్ధతిలోనే చేయాలి, ఇలానే ఉండాలి అన్నట్టుంటాను. తనేమో చాలా ప్రాక్టికల్ అన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఒక సెరమనీలో రిలేటివ్స్ అందరూ ఉన్నారు ఇంట్లో. ఒక ఆయన, పెద్ద ఆయన నన్ను వాటర్ ఇమ్మని అడిగారనమాట. నేనేదో హడావిల్లో ఉన్నాను, ఈ కుడి చేత్తో ఏదో పట్టుకొని ఉన్నాను, నాకు అవ్వలేదు. అండ్ ఆయనకి లేట్ అవ్వకూడదు అన్నట్టు బై మిస్టేక్ లెఫ్ట్ హ్యాండ్తో ఇచ్చానమాట గ్లాస్ ఆయనకి. ఆయన తీసుకొని తాగి గ్లాస్ మళ్ళీ నాకు ఇస్తూ, ఈసారి ఎవరైనా వాటర్ కానీ ఏదన్నా అడిగితే రైట్ హ్యాండ్తో ఇవ్వమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు. అండ్ ద మూమెంట్ హీ సెడ్ దట్ ఐ వాజ్ సో ఎంబారెస్డ్, అసలు చాలా ఫీల్ అయ్యాను. తర్వాత వెంకీతో ఇలా జరిగింది, ఆయన ఇలా అన్నారు, నేను మామూలుగా ఇవన్నీ ఫాలో అవుతాను కదా, బట్ ఆ టైంలో ఎందుకో అలా అయిపోయింది, ఇలా చేశాను ఏంటో అది ఇది అని తగ్గ బాధపడుతూ చెప్తూ ఉన్నానమాట. వదిలే ఇలాంటివి జరుగుతూ ఉంటాయిలే, దానికి అంత సీరియస్గా తీసుకోవడం ఎందుకు అని ఎంత కన్సోల్ చేసినా కూడా నేను నాంచుతూనే ఉన్నానమాట. అప్పుడు తను చెప్పారు, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, అది విన్నాక నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు అని చెప్పి ఇప్పుడు నేను చెప్పబోయేది చెప్పారనమాట. అదేంటంటే, కర్ణుడు కృష్ణుడు వీళ్ళందరూ మనకు తెలుసు కదా. అయితే ఒకసారి కృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళేసరికి కర్ణుడు స్నానం చేస్తూ ఉంటాడంట. అయితే కృష్ణుడికి కర్ణుడి దగ్గరున్న వస్తువుల్లో ఒకటి, ఆ చెంబు ఏదో చాలా నచ్చుతుందంట. చూడగానే కర్ణుడిని అడుగుతాడు, అది తనకు బాగా నచ్చింది నాకు ఇచ్చేసే అని చెప్పి అడుగుతాడంట. వెంటనే కర్ణుడు ఇచ్చేస్తాడు. దాన వీర శూర కర్ణ కదా, ఇచ్చేస్తాడు, బట్ ఎడమ చేత్తో ఇస్తాడు ఇవ్వటం. అప్పుడు కృష్ణుడు అడుగుతాడు, అదేంటి కర్ణ, నువ్వు ఇన్ని తెలిసిన వాడివి కదా, నీకు ఇంత జ్ఞానం ఉంది, నీకు ఇంత చిన్న విషయం తెలియలేదా, దానం చేస్తూ కుడి చేత్తో ఇవ్వకుండా ఇలా ఎడమ చేత్తో ఇస్తున్నావు ఏంటి అని అడిగాడనమాట. అయితే వెంటనే కర్ణుడు అంటాడంట, కృష్ణ నువ్వు అడిగింది నీకు ఇవ్వటం నాకు ముఖ్యం, నాకు అది ఏ విధంగా వీలుగా ఉంది అనిపిస్తే ఆ విధంగా ఇస్తాను, లేదు అంటే నేను అది నా చేతిలో నుండి ఈ చేతిలోకి మార్చుకునే లోపు నా మనసు మారచ్చు, అది జారి పడిపోవచ్చు, నాకే దాని మీద మనసు కలగచ్చు, ఇవ్వకూడదు అని అనిపించవచ్చు, ఇలా ఏదైనా జరగచ్చు, అందుకే నాకు ఎడమ చేయి వీలుగా ఉంది కాబట్టి నేను ఎడమ చేత్తో నీకు అది ఇచ్చాను అని చెప్తాడంట. సో ఏ చేత్తో ఇచ్చావు, ఎలా ఇచ్చావు అనేది ఇంపార్టెంట్ కాదు, నీ ఇంటెన్షన్ ఎంత ప్యూర్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పారనమాట వెంకీ నాకు. అప్పుడు ఐ ఫెల్ట్ ఓకే. సో తను అలా, నేనేమో ఇలా అనమాట. సో నా కోసం నేను మంత్రాకి ఎప్పుడైనా రైట్ హ్యాండ్ నానా అది యూస్ చేయాలి అని చెప్పినప్పుడు తను కూడా చెప్తారు,
బట్ బేసికల్గా తనైతే ఇలా ఆలోచిస్తారనమాట, తన ఆలోచనలు ప్రాక్టికల్గా ఉంటాయి. అండ్ మంత్రకి ఈ మధ్య ఎక్కువ నాన్న నాన్న అలవాటు అయిపోయింది. ఎక్కువ వాడికి దేనికైనా నాన్న అనే తిరుగుతున్నాడు, ఎక్సెప్ట్ వాడు నిద్రపోవడానికి తప్ప. అందుకని వెంకి ప్రతిదానికి అమ్మకి ఇసిపెట్టు, అమ్మకి తినిపించు అని ఎక్కువ చెప్తూ ఉంటారు. నేనేమైనా కొంచెం ఫీల్ అవుతానేమో అని అనుకుంటారు అనుకుంటా తను, బట్ ఐ ఫీల్ ఇంకా నేను చాలా చాలా హ్యాపీ వాళ్ళని అట్లా చూస్తూ. మమ్మీ అంటూ ఉంటారనమాట వాడికి వాళ్ళ నాన్న అంటే అంత ప్రేమ. మేబీ హాస్పిటల్లో డెలివరీ టైంలో తను పడ్డ వేదన వాడికి అర్థమై ఉంటుందేమో అని చెప్పి, నా డెలివరీ టైం దాని గురించి మేము ఎప్పుడు డిస్కస్ చేసినా కూడా మా మమ్మీ నా గురించి మాట్లాడదనమాట. ఎక్కువగా వెంకీ గురించే చెప్తూ ఉంటుంది, కళ్ళలో నీళ్లు పెట్టుకొని మరీ, వెంకీ నేను ఎప్పుడు అలా చూడలేదు అని చెప్పి. ఓకే, మరీ సెంటిమెంటల్ అయిపోతుంది అంతా. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ ఫేజ్ ఇస్ సో క్రూషియల్. గివింగ్ బర్త్ టు అ చైల్డ్, రైజింగ్ దెమ్ అన్నది అంత ఈజీ కాదు. సిట్యుయేషన్స్ మే డిఫర్ బట్ ద పెయిన్ విల్ బి ద సేమ్ కదా. అందుకే మనం ఎవరమైనా కూడా ఎప్పుడెప్పుడు దొరుకుతారా జడ్జ్ చేయడానికి అని కాకుండా, అంటే వాళ్ళు చేసే దాంట్లో ఏదన్నా పొరపాట్లు ఉన్నాయంటే చెప్పటం వేరు, బట్ ప్రతీదీ ఏ వంక దొరుకుతుందా అనటానికి అని చెప్పి చూడటం వేరు. సో దానికి బదులు కొంచెం సపోర్ట్ చేసి స్ప్రెడ్ సమ్ లవ్. సో అదన్నమాట విషయం. అండ్ ఈ ఆగస్ట్కి డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంది మాకు. సో నేను అదే ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను వాట్ టు డూ ఫర్ ఆగస్ట్ అని చెప్పి. ఈలోపు వీడు మొత్తం తిరిగేసి చేతులు వెనక పెట్టుకొని అందరి దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పి తిరుగుతూ ఉన్నాడనమాట. ఈ పీకాక్ బాగా నచ్చింది వాడికి, ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట. రాగానే హాయ్ చెప్పాడు, ఇంకా వెళ్ళిపోదాం అన్నట్టు బాయ్ చెప్పేసేయి అంటే అక్కడికి వెళ్ళి బాయ్ చెప్తూ వద్దు ఇటువైపు వెళ్దామని చెప్పి ఇటు చూపించాడు. ఇంకా ఈ పార్క్ ఎప్పుడు అంత క్రౌడీగా ఉండదన్నమాట, బాగుంటుంది. బర్త్డేస్ చేసుకుంటూ ఉంటారు, అంత బాగుంటుంది. కాకపోతే వీడందరికీ హాయ్ చెప్పడమేమో కానీ స్కార్ఫ్స్ కట్టుకొని వచ్చిన్నారు, వెళ్ళి ఆ స్కార్ఫ్ తీయమని అడుగుతూ ఉన్నాడు. పాపం ఒకళ్ళిద్దరు అయితే వీడి కోసం తీశారు కూడా, ఇంక తప్పునా అలా అడగకూడదు అని చెప్పి. అటువైపు కిడ్స్ ప్లే జోన్ ఉంటే అది తీసుకెళ్ళాం అనమాట. బట్ వీడు కొంచెం చిన్నోడు అవి ఆడుకోవడానికి, అంటే ఇంకొంచెం పెద్ద అయితే అప్పుడు కంఫర్టబుల్గా ఆడచ్చు. ఇది వరకు కూడా నేను వెంకి బాగా వచ్చేవాళ్ళం అనమాట ఇక్కడికి. ఎక్కువ చాలా డిస్కషన్స్, మా లైఫ్ ప్లానింగ్స్ అన్నీ ఇక్కడ జరిగాయి, కొన్ని డెసిషన్స్ తీసుకున్నాము. సో అందుకే ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్స్ ఆఫ్ బోత్ ఆఫ్ అస్ అనమాట. ఇక్కడే తీసుకున్నాము, చాలా బాగా వచ్చింది. సో ఎవరైనా దిల్షుక్ నగర్, కొత్తపేట, కర్మన్ ఘాట్ ఈ ఏరియాస్లో ఉండి ఈ పార్క్ ఎప్పుడూ విజిట్ చేయలేదు అనుకుంటే ఒకసారి వెళ్ళచ్చు, వర్త్ విజిటింగ్ ఇట్ అనమాట. సో ఇది కిడ్స్ ప్లే ఏరియా, ఇంత నైట్ అయినా ఆడుతూనే ఉన్నారు. దట్టు అది వీకెండ్ కూడా కాదనమాట, వీక్డేస్లోనే వెళ్ళాం మేము. సో మంత్ర వెళ్ళాడు, హీ ట్రైడ్ కానీ వాడు అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదనమాట. సో కొంచెంసేపు అలా చూసి సో ఎప్పటి నుంచో ఇంక వెళ్దాం వెళ్దాం అని అడుగుతుంటే ఇప్పుడే కాదు అని ఇంకా ఫైనల్గా పీకాక్కి బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. అఫ్ కోర్స్ బాయ్ చెప్పడానికి కూడా మేము చాలా టైం తీసుకున్నాం అనమాట, యూజువల్గా పట్టే టైం కన్నా. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్. ఇఫ్ యూ డిడ్ ఎంజాయ్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బై బై, టేక్ కేర్.